లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం కార్బన్ దాని సమ్మేళనాల్లో. ఇంతకుముందు వీడియోలో మనము కార్బన్ దాని సమ్మేళనాల యొక్క నామీకరణం చేయడం గురించి అంతకుముందు వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. ఏ స్టెప్స్ ఉపయోగించాలి, ఈ మూడు రకాలైనటువంటి మూలపదము, పూర్వపదము, పరపదము అనేటటువంటి స్టెప్స్ గురించి నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో మనము నామీకరణ సూత్రాల గురించి నేర్చుకుందాం. నామీకరణం చేసేటప్పుడు ఈ మూడు స్టెప్లలో నామీకరణం చేయాలి. ఈ స్టెప్స్తో పాటుగా కొన్ని రూల్స్ పాటించాలి, కొన్ని సూత్రాలను పాటించాలి. ఒక ఐదు సూత్రాలు ఉన్నాయి, అవేంటో ఒకసారి గమనిద్దాం మనం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఒకటి ఉంటుంది, అది కొట్టినట్లయితే మీకు మొబైల్ నోటిఫికేషన్స్ ద్వారా మన కొత్త వీడియోస్ అంటే అందడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. ఈరోజు మనం క్లాస్లో కార్బన సమ్మేళనాలకు నామీకరణం చేసేటప్పుడు పాటించవలసినటువంటి కొన్ని సూత్రాల గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. మొదటి సూత్రము, కార్బన సమ్మేళనాలకు నామీకరణం చేసేటప్పుడు కార్బన్ల యొక్క సంఖ్యను బట్టి, అంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్న కార్బన్ల యొక్క సంఖ్యను బట్టి, అది మిత్, ఇత్, ప్రొప్ప, బ్యూట్ అనేటటువంటి పదాలను మనం పూర్వపదాలుగా రాస్తామని నేర్చుకున్నాం. ఈ పూర్వపదాలు రాయడానికి కారణమైనటువంటి కార్బన్ల సంఖ్యను మనం ఏ విధంగా లెక్క కట్టాలి, ఎటువైపు నుంచి ఎటువైపుకు రాయాలి గమనించినట్లయితే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనించండి మీరు. ఈ ఇత్, మిత్, ప్రొప్ ఇవన్నీ కూడా కార్బన్ల సంఖ్య ఏదైతే ఉందో, ఈ కార్బన్ల సంఖ్యను చెప్పడానికి ఈ రూల్ని పాటించాలి. అదేంటంటే ఎడమవైపు నుంచి కుడివైపుకి, కుడివైపు నుంచి ఎడమవైపుకి నంబర్లు వేయాలి. కార్బన్ల యొక్క సంఖ్యను లెక్కించాలి అంటే ఈ విధంగా 1వ కార్బన్, 2వ కార్బన్, 3వ కార్బన్, 4వ కార్బన్. ఇది 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఇది బ్యూట్ కిందకు వస్తుంది. ఈ 4 కార్బన్లను ఎలా లెక్కించాలి అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి లెక్కించాలి అనేది మొదటి నియమం. ఈ కుడివైపు నుంచి మొదటి వైపుకి, కుడివైపు నుంచి ఎడమవైపుకి లెక్కించాలి అనేది మొదటి నియమం. తర్వాత రెండో నియమాన్ని గమనించినట్లయితే, ప్రమేయ సమూహాలు గనక ఉన్నట్లయితే వాటికి కనిష్ట సంఖ్య ఇవ్వాలి. దానితో పాటుగా హాలోజన్లు లైక్ క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, ఈ విధంగా అయోడిన్ కానీ, హాలోజన్లు కూడా ఏదైనా కార్బన్కి ఉన్నట్లయితే ఆ కార్బన్కి మొదటి కనిష్ట సంఖ్యను ఇవ్వాలి. అంటే 1వ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 1వ కార్బన్కి క్లోరిన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 1వ కార్బన్కి, లేదా ఇక్కడ ఈ కార్బన్కి క్లోరిన్ ఉంది అనుకుందాం 4వ కార్బన్కి. కాబట్టి ఈ నంబర్లు ఇలా ఇవ్వకూడదు, అప్పుడు నంబర్లు ఇక్కడి నుంచి ఇవ్వాలి. అదేంటంటే ఫస్ట్ రూల్ ప్రకారం కుడివైపు నుంచి ఎడమవైపుకి కార్బన్ల యొక్క నంబర్లు రాయాలి కదా అనొచ్చు. కానీ దాంట్లో సబ్ రూల్ ఏంటంటే హాలోజన్లు కానీ, ప్రమేయ సమూహాలు కానీ ఏదైనా కార్బన్కి ఉన్నట్లయితే ఆ కార్బన్కి మొదటి నంబర్, కనిష్ట నంబర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ రెండో దాంట్లో ఇక్కడ క్లోరిన్ ఉందనుకో, ఇక్కడ క్లోరిన్ ఉందనుకోండి, ఇటువైపు నుంచి నంబర్లు ఇవ్వకూడదు, ఇటువైపు నుంచి నంబర్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇటువైపు నుంచి నంబర్లు ఇస్తే 1వ కార్బన్, 2వ కార్బన్, 3వ కార్బన్, 4వ కార్బన్ అవుతుంది. అంటే 2 అనేది ఈ క్లోరో అనేటటువంటి హాలోజన్ వచ్చింది కదా, ఈ హాలోజన్కి కనిష్ట సంఖ్య అయినటువంటి 2 ఇవ్వాలి. లేదా ఇటు నుంచి ఇచ్చామనుకోండి, 1, 2, 3వ కార్బన్ అవుతుంది, అది కనిష్ట నంబర్ కాదు కదా. అందుకని కనిష్ట సంఖ్య వచ్చేలాగా ఉండాలి. కాబట్టి క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ ఇలాంటి హాలోజన్లు ఉన్నా, లేకపోతే ప్రమేయ సమూహాలు ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆల్కహాల్ ప్రమేయ సమూహం కానీ, ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం కానీ, కీటోన్ ప్రమేయ సమూహం కానీ, కార్బాక్సిలిక్ ఆసిడ్ ప్రమేయ సమూహం కానీ, ఇలాంటి ప్రమేయ సమూహాలు ఉన్నా సరే వాటికి కూడా కనిష్ట సంఖ్య వచ్చేలాగా నంబర్లు కార్బన్కి ఇవ్వవలసి వస్తుంది అనేది రూల్ అన్నమాట. నెక్స్ట్ గమనించినట్లయితే, మాతృ శృంఖలము మరియు శాఖా శృంఖలాలను ముందుగా పసిగట్టాలి. ఏది మాతృ శృంఖలము, ఏది శాఖా శృంఖలము అనేది పసిగట్టాలి. కొన్ని రకాలైనటువంటి చైన్లలో పొడవైన చైన్లు వస్తాయి మనకి. ఆ పొడవైన చైన్లు వచ్చినప్పుడు మాతృ శృంఖమును ముందుగా పసిగట్టి, మాతృ శృంఖములో ఉన్నట్టు శృంఖలం ఏదైతే ఉందో మాతృ శృంఖలాన్ని పసిగట్టి దాని నుంచి కార్బన్లను లెక్కేయవలసి వస్తుంది. అంతేకాని శాఖా శృంఖలాల్లో కార్బన్లను మనం లెక్కేయకూడదు. ఎలా
కాపాడితే అలా. ఇక్కడ గమనించినట్లయితే ఇది మాతృ శృంఖలం అవుతుంది, CH3 CH2 ఈ విధంగా ఇది మొత్తం కూడా మాతృ శృంఖలం అవుతుంది. కాబట్టి కార్బన్ల సంఖ్యని ఇటు నుంచి లెక్కేయాల్సి వస్తుంది. మామూలు జనరల్గా అయితే ఇటు నుంచి లెక్కేయాల్సి వస్తుంది. క్లోరిన్ కనుక ఉన్నట్లయితే ఏదో కార్బన్లో ఇటు నుంచి ఏ క్లోరిన్ అయితే కనిష్ట సంఖ్య రావాలి కాబట్టి అటు నుంచి లెక్కేయడం జరుగుతుంది. మొత్తం మీద మాతృ శృంఖలాన్ని శాఖా శృంఖలాన్ని పసిగట్టడం జరగాలి. నెక్స్ట్ కనుక పరీక్షించినట్లయితే నాలుగవ సూత్రాన్ని కనుక గమనించినట్లయితే ప్రతిక్షేపకానికి కనిష్ట సంఖ్య ఇవ్వాలి. ప్రతిక్షేపకం, ప్రతిక్షేపకాల్లో మనకి ఆల్కహాల్ ప్రతిక్షేపకాలు, మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే CH3 CH CH2 CH2 CH3 ఇక్కడ రెండవ కార్బన్కి, ఈ రెండవ ఇటు నుంచి అయితే రెండవ కార్బన్కి CH3 అనేటటువంటి మిథైల్ గ్రూప్ ఉండడం జరిగింది. ఇది ఒక ప్రతిక్షేపకం, హైడ్రోజన్కి ప్రతిక్షేపకం. ఇంకొక హైడ్రోజన్ ఉండాలి, H2 ఉండాలి. మామూలుగా అయితే కార్బన్కి ఒక చతుస్సంయోజనీకతనం, ఇటు ఒక కార్బన్, ఇటు ఒక బంధం, ఇటు ఒక బంధం అయిపోయింది. రెండు హైడ్రోజన్లు ఉన్నట్లయితే మాత్రమే చతుస్సంయోజనీకత ఏర్పడుతుంది. ఒక హైడ్రోజన్ మాత్రమే ఉంది, ఇంకొక హైడ్రోజన్కి బదులుగా CH3 అనేటటువంటి మిథైల్ గ్రూప్ వచ్చింది, ప్రతిక్షేపకము అంటారు. ఇలాంటి ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు ప్రతిక్షేపకాలు ఎటు నుంచి అయితే ఉన్నాయో వాటికి కనిష్ట నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇటు నుంచి నేను రూల్ ప్రకారం కుడివైపు నుంచి ఎడం వైపు ఇస్తాను అంటే అట్లా కాదు. ఇక్కడ ప్రతిక్షేపకము ఇటు నుంచి ఉంది కాబట్టి ఇటువైపు నుంచి నంబర్లు ఇవ్వాలి. 1 2 3 4 5 ఈ విధంగా నంబర్లు ఇవ్వాల్సి వస్తుంది. నంబర్లు ఇచ్చేటటువంటి ఒకటే ఒక రూల్లో కూడా మరలా సబ్ రూల్స్ ఉంటాయన్నమాట. నంబర్లు ఇచ్చేటప్పుడు ప్రమేయ సమూహాలు చూసుకోవాలి, హాలోజన్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి, ఇలాంటి ప్రతిక్షేపకాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. వాటిని బట్టి అవి ఉన్న చోటు నుంచి నంబర్లు ఇవ్వడం స్టార్ట్ చేయాలి. వాటికి కనిష్ట సంఖ్య వచ్చేలాగా నంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. నంబరింగ్ ఇచ్చిన తర్వాత మనము పూర్వపదం పరపదాలకు వెళ్తాము. ప్రొప్ కానీ, బ్యూట్ కానీ, మిత్ కానీ, ఇత్ కానీ, పెంట్ కానీ ఈ విధంగా వాడుతుంటాం. ముందు కార్బన్లు లెక్కేయాలంటే ఎటువైపు, ఒకవైపు నుంచి నంబర్లు వేయాలి కాబట్టి ఎటువైపు నుంచి అనే దానికి సూత్రాలు ఇవన్నమాట. యాక్చువల్గా అయితే కుడి నుంచి ఎడం వైపు వేయాలి. క్లోరిన్ కానీ, హాలోజన్లు కానీ, అంటే హాలోజన్లు కానీ లేదా ప్రమేయ సమూహాలు కానీ ఉన్నట్లయితే లేదా ప్రతిక్షేపకాలు కానీ ఉన్నట్లయితే అవి ఉన్న చోటు నుంచి వాటికి కనిష్ట సంఖ్య ఇస్తూ కార్బన్ నంబర్లను ఇవ్వాలి అనేది రూల్. నెక్స్ట్ ఇక ఐదో రూల్ చూసినట్లయితే ఎక్కువ ప్రతిక్షేపకాలు గనక ఉన్నట్లయితే ఆ కార్బన్కి కనిష్ట సంఖ్య ఇవ్వాలి అనేది నెక్స్ట్ రూల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చైన్ ఉంది, ఓపెన్ చైన్ ఉంది, కార్బన్ సమ్మేళనం. ఈ సమ్మేళనాన్ని గమనించినట్లయితే CH3 CH CH2 CH2 C, ఒక కార్బన్ ఒక బంధాన్ని CH2తో ఏర్పరచుకుంది, ఇంకో కార్బన్తో ఏర్పరచుకుంది, మిగతా మూడు కూడా CH3 CH3 CH3. ఈ కార్బన్కి మిగతా కార్బన్ల కన్నా ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నాయి. ఒక హైడ్రోజన్కి బదులుగా ఒక CH3, ఇంకొక హైడ్రోజన్కి బదులుగా ఇంకొక CH3, ఇంకొక హైడ్రోజన్కి బదులుగా ఇంకొక CH3, ఇలా మూడు ప్రతిక్షేపకాలకు ఒకే కార్బన్కి ఉన్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నట్లయితే ఆ కార్బన్కి ముందుగా నంబరింగ్ ఇవ్వాలి, దానికి కనిష్ట సంఖ్యను మనం కేటాయించాలి అనేది సూత్రం అన్నమాట, రూల్. కాబట్టి ఇక్కడి నుంచి నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటవ కార్బన్, రెండవ కార్బన్, ఇక్కడి నుంచి ఒకటవ కార్బన్, రెండవ కార్బన్, మూడవ కార్బన్, నాలుగవ కార్బన్, ఈ విధంగా ఇటువైపు నుంచి నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఐదు రకాలైనటువంటి రూల్స్ ఉపయోగించి మనము కార్బన్లకి నంబరింగ్ ఏ విధంగా ఇవ్వాలి అనేదాన్ని మనం చెప్పుకోవచ్చు. నంబరింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇంకా మూలపదం అయిపోతుంది. నంబరింగ్ ఇచ్చిన తర్వాత నంబర్ను బట్టి ఒకటి ఉంటే మిత్, రెండు ఉంటే ఇత్, మూడు ఉంటే ప్రొప్, నాలుగు ఉంటే బ్యూట్, ఐదు ఉంటే పెంట్, ఆరు ఉంటే హెక్స్ అని రాస్తాం. దాని తర్వాత మనం పూర్వపదానికి వస్తాం. పూర్వపదంలో నాలుగు రకాల పూర్వపదాల్లో ఏ పూర్వపదం సెట్ అవుతుందో చూస్తాం. తర్వాత పరపదానికి వస్తాం. పరపదాల్లో రెండు పదపదాలకు సంబంధించినటువంటి పదాలు రాస్తాం. దీంతో మనకి ఈ నామన్క్లేచర్, నామీకరణం అనేది పూర్తవుతుంది. ఈ విధంగా స్టెప్స్ని బట్టి సూత్రాలను పాటిస్తూ మనము కర్బన సమ్మేళనాలకు నామీకరణం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం క్లాస్లో కర్బన సమ్మేళనాలకు నామీకరణం చేసేటటువంటి ప్రాసెస్లో పాటించవలసినటువంటి నామీకరణ సూత్రాల గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, అది కొట్టడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా మన వీడియోలన్నీ కూడా వచ్చాయనేటటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలకి ముందున్నటువంటి వీడియోలు కూడా మీరు చూడాలనుకున్నట్లయితే ఈ పాఠ్యాంశంలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. ఈ వీడియో చివర కూడా వాటి యొక్క లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.